కేసీఆర్ గారు అన్ని పాపాలను కప్పిపుచ్చడానికే మీకు చీరలు ఇస్తున్నాడు తల్లి ఈ చీరలు చూసి మురిసిపోకండి రేపు ఎలక్షన్లలో పట్టు చీర కూడా ఇస్తానంటాడు మురిసిపోతారా పట్టు చీరలు ఇస్తే తీసుకోండి డబ్బులు ఇస్తే తీసుకోండి ఫోన్లు ఇస్తే తీసుకోండి టీవీలు ఇస్తే తీసుకోండి ఏమి ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే మీ పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులే ఈ కబ్జాలు అక్రమాలు దౌర్జన్యాలు చేసి సంపాదించుకుంటున్న డబ్బులే మీకు ఇస్తారు తీసుకోండి ఏ తప్పు లేదు కానీ ఓటు ఎవరికి వేస్తున్నామన్నది మాత్రం మీరు ఆలోచన చేయండి మీ మనసాక్షిని అడగండి ఎందుకంటే మంచి వాళ్లకు ఓట్లేస్తేనే మీ బతుకులు మారుతాయి రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతమైన పథకాలను చేశాడు వాటిని మళ్ళీ ఎంత అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అసలు బతికున్నంత కాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి బిడ్డ నేను రచ్చబండకు వెళ్తున్నాను అసలు ఇల్లు లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా పెన్షన్ లేని ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ అందరికి అన్ని సమకూర్చాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి ప్రజల కోసమే బతికాడు ఆఖరికి ప్రజల కోసమే చచ్చిపోయాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఉందా ఇప్పుడు అలాంటి నాయకత్వం ప్రజలను ప్రేమించే నాయకులు ఉన్నారా ప్రజల కోసం కొట్లాడే పార్టీ ఉందా అసలు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా బతికుందా ఎక్కడా కనిపించడం లేదు తెలంగాణలో అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పార్టీ పెట్టింది అంటే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పార్టీ పెట్టింది ఎందుకంటే నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఈ తెలంగాణలోనే పెరిగిన ఈ తెలంగాణ గడ్డ మీదనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడనే నా కొడుకును కన్నా ఇక్కడనే నా బిడ్డను కన్నా అందుకే ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం నా బాధ్యత అనుకున్నా నా హక్కు అనుకున్నా నా కోరిక అనుకున్నా అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రాజశేఖర రెడ్డి బిడ్డ స్థాపించింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది దొంగ చేతికి తలాలిస్తే ఏమవుతాయి తల్లి దొంగ చేతికి తలాలిస్తే మొత్తం ఊడ్చుకుపోతాడు కదా అదే చేశాడు కదా కేసీఆర్ సారు బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ సారు నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ సారు పోనీ నాలుగు లక్షల కోట్ల అప్పు కుప్పగా చేశాడే అంటే ప్రతి కుటుంబం మీద ఈరోజు నాలుగు లక్షల అప్పు ఉంది మరి మీ కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉందే మీకు కనీసం లక్షో రెండు లక్షలో మూడు లక్షలో ఇచ్చిండా కేసీఆర్ సారు ఎవరికైనా ఇచ్చిండా ఎవరికి ఏమి ఇయ్యలేదు మరి నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చారే దేనికైనా డబ్బు ఉందా అంటే దేనికి డబ్బు లేదు బీడీ బిచ్చం కళ్ళు ఉదరా ఫీజు రీంబర్స్మెంట్కి డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు ఇల్లు కట్టడానికి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు ఆఖరికి పంచాయతీలు నడుపుకోవడానికి కూడా డబ్బు లేదు పంచాయతీలు ఎలా నడుపుకోవాలి అని ఒక అడుగుతే ఒక సర్పంచ్ అడిగితే ఓ మంత్రి ఏమంటాడు ఖాళీగా ఉన్న బీర్ బాటలు బ్రాంతి బాటలు అమ్ముకొని పంచాయతీ నడుపుకోవాలట ఇదేనా బంగారు తెలంగాణ ఇదేనా బంగారు తెలంగాణ ఖాళీగా ఉన్న బీర్ బాటలు బ్రాంతి బాటలు అమ్ముకొని నడుపుకోవాలంటే తెలంగాణ పంచాయతీలను అసలు జీతాలైనా ఇచ్చారా చక్కగా దసరా పండగ వస్తుంది నెలల తరబడి జీతాలే ఇవ్వలేదట ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులకే ఇక జీతాలు ఇవ్వలేదంటే ఇక ఏం చేస్తున్నట్టు ఇల్లు ఏం చేస్తున్నట్టే డబ్బంతా విఆర్ఏలు విఆర్ఏలు ఎన్ని రోజులైంది ఇప్పటికీ ఎన్ని రోజులైంది అరవై ఐదు రోజులైందా అరవై ఆరు రోజులైందా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు సమ్మె చేస్తున్నారే పదివేలు జీతాలు ఇస్తున్నారు మేము ఎలా బతకాలి మా బిడ్డలు మేము ఎలా పోషించుకోవాలి అని వాళ్ళు అడుగుతున్నారే మాకు ప్రమోషన్లు ఇవ్వండి అని అడుగుతున్నారే అసలు కేసీఆర్ గారు వాళ్ళకు హామీ ఇచ్చి మాటిచ్చి అసెంబ్లీలో నేను చేస్తాను జీతాలు పెంచుతాను ప్రమోషన్లు ఇస్తారని చెప్పి కూడా సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా మీరు మాట నిలబెట్టుకోవడం లేదు అని ఈరోజు వాళ్ళు రోడ్ ఎక్కితే వాళ్ళకు భరోసా ఉందా భరోసా ఉందా అసలు ముప్పై ఐదు మంది చచ్చేపోయారట ఈ ధర్నాలు చేస్తూ చేస్తూ నిన్న ఒక అబ్బాయి అయితే పాపం ధర్నాలోనే చచ్చిపోయాడట ఎవడైనా పట్టించుకుంటున్నాడా పట్టించుకోకపోగా వాళ్ళ సమస్యలు తీర్చుపో తీర్చకపోగా పైగా కేటీఆర్ ఏమంటాడు తెగేంత వరకు లాగొద్దు అని బెదిరిస్తున్నాడు కేసీఆర్ గారి కొడుకు చిన్న దొర తెగేంత వరకు లాగొద్దు అంట ఏమిటి లాగేది ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకుంది మరి ఏమిటి నిలబెట్టుకోరా నిలబెట్టుకునే అలవాటు లేదా కేసీఆర్కు లేదు కదా ఒక్క మాట కూడా నిలబెట్టుకునే అలవాటు లేదు కదా మరి ఏం నిలబెట్టుకుంటారు ఇల్లు ఎంతసేపు ఓట్ల కోసం ఎప్పుడు ఓట్లు వచ్చినా ప్రజల దగ్గరికి పోవాలి ఓట్ల కోసం మంచి మంచి మాటలు చెప్పాలి గారడి మాటలు చెప్పాలి గాడ దగ్గర రంగు పూయాలే ఇదే ఆవు అని నమ్మించాలి ఓట్లు గుర్తించుకోవాలి ఫామ్ హౌస్కి వెళ్ళి పడుకోవాలి ఇదే కదా చేస్తున్నారు ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు ఏమ్మా ఇదే కదా జరుగుతుంది అందుకే ఆలోచన చేయండి మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇప్పటికే కేసీఆర్ గారు ఏమంటున్నాడు దళిత బంధు అంటున్నాడు ఇంకా గిరిజన బంధు కూడా అంటున్నాడు రేపు బీసీ బంధువు అంటాడు ఎల్లుండి అందరికీ బంధు అంటాడు అవతల ఎల్లుండి ఆకాశంలో చందమామని కూడా తీసుకొచ్చి మీకు ఇస్తాను అంటాడు నమ్ముతారా ఏమ్మా నమ్ముతారా అసలు కేసీఆర్ గారి నోటిలో నాలుకకి నరమే లేదు ఎంత పడితే అంత చెప్తాడు కేసీఆర్ సార్ ఇచ్చేది లేదు సచ్చేది లేదు పెట్టేది టోపీయే కదా ఎన్ని మాటలైనా చెప్తాడు కేసీఆర్ సార్ అందుకే ఆలోచన చేయండి అంటున్నాం ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏం చేశాడు మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఏం చేశాడు కేసీఆర్ సారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అసలు ఆత్మహత్యలు తెలంగాణగా చేశారు కదా అప్పుల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా అసలు గుడులు బడులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి కదా ఇక ఎక్కడుంటుంది ఆడవాళ్ళకి రక్షణ అసలు రైతుకులు భరోసా ఉందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే పంట నష్టపరిహారం ఉండే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుందామంటే సాయం చేస్తుండే కదా ఇవేవైనా ఉన్నాయా కేసీఆర్ గారి పాలనలో అన్ని పథకాలను బంద్ పెట్టాడు కేసీఆర్ సార్ అంటే ముప్పై వేలు ఇచ్చే పథకాలను మొత్తము బంద్ పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నానని చెప్తున్నాడే కేసీఆర్ సారు ఐదు వేలకే కోటీశ్వరులు అయిపోతారమ్మా ఐదు వేలకే కార్లల్లో తిరుగుతారమ్మా మరి కేసీఆర్ ఇచ్చే ఐదు వేలు కనీసం ఆయన చెయ్యని ఆ వడ్డీకైనా సరిపోతుందా సరిపోతుందా అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో పంట నష్టపోతే కనీసం పైసా అయినా పంట నష్ట పరిహారం ఇస్తున్నాడా కేసీఆర్ సారు లేదు అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో వాడు ఎప్పుడు చచ్చిపోవాలి అరవై ఏళ్ళ లోపలే చచ్చిపోవాలి బంగారు తెలంగాణలో రైతన్నవాడు అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే ఆ కుటుంబానికి ఇచ్చే రైతు బీమా కూడా ఇవ్వరు కేసీఆర్ గారికి ఎన్నేళ్ళు అరవై తొమ్మిదేళ్ళు కేసీఆర్ గారు అరవై తొమ్మిదేళ్ళు బతకాలి ముఖ్యమంత్రి హోదాలో బతకాలి ఇంకా ఇది సరిపోలేదట ఇప్పుడు రాజ్యాలేలా ఢిల్లీ కూడా పోతాడట సారు అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానన్నాడట ఒకడు మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఇక్కడ దరిద్ర నాశనం చేసి ఇప్పుడు కేసీఆర్ గారు దేశం మీద పడ్డాడు ఈ దరిద్రం ఇక్కడ సరిపోలేదని దేశం మీద పడ్డాడు ఇప్పుడు కేసీఆర్ సార్